సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చెక్కుముకి రాయిని ఏ విధంగా ఉపయోగించాలనేది ఇప్పుడైతే చూపించబోతున్నా. మనం మన భాషలో ఏంటంటే చెక్కుముకి రాయి అంటారు. సో ఇది దీన్ని మామూలుగా ఏంటంటే ఫైర్ స్టిక్ అని అంటారు అన్నమాట. సో దీంట్లో ఉపయోగించే మెటీరియల్ వచ్చేసి మెగ్నీషియం. అది కూడా నాకు క్లారిటీగా తెలియదు. నేను ఆన్లైన్లో చూసి కొంచెం బాగుంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నా దీన్ని. సో ఇది దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనేది మీకైతే ఇప్పుడు చూపించబోతున్నా. ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే మనకి రైట్ సైడ్ ఉన్నది కొంచెం నైఫ్ లాగా ఉంటుంది అనమాట, షార్ప్గా. సో మనం ఆ పక్కన ఉన్నది ఏంటంటే ఆ ఫైర్ స్టిక్. సో అవి రెండు ఇట్లా మీరు నైఫ్ తోటి దాన్ని కొంచెం రాపిడి చేస్తే అందులో నుంచి స్పార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట బయటికి. సో మీరు చూడొచ్చు ఇక్కడ. నేను ఏంటంటే దీన్ని ఆర్డర్ చేయగానే డైరెక్ట్ నేను ఓపెన్ చేసి వాడుతున్నాను అనమాట, అందుకని నాకు దాన్ని పర్ఫెక్ట్ వాడటం అయితే రావట్లేదు. సో దీన్ని ఏ విధంగా వాడాలనేది ఇప్పుడైతే చూపిద్దాం. ఇప్పుడైతే ఫ్రెండ్స్, నేను ఒక చిన్న ముక్క కాటన్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. కాటన్ ఎందుకు తీసుకున్నా అంటే అందులో నుంచి ఏంటంటే చిన్న స్పార్కే వస్తుంది. మన మ్యాచ్ బాక్స్ లాగా ఇట్లా అగ్గిపొలను ముట్టిస్తే ఎంత ఫైర్ వస్తుందో అంత ఫైర్ అయితే రాదు. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న స్పార్కే వస్తుంది కాబట్టి. సో నేను అలాంటిది అయితే తీసుకున్నా. కాటన్కి అయితేనే ఈ తొందరగా అయితే మండుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా మండిందో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏంటంటే ఈ కాటన్ ఎందుకు తీసుకున్నా అంటే మామూలుగా పీచు లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కాబట్టి, ప్రజెంట్ నా దగ్గర కాటనే ఉంది కాబట్టి మీకు చూపించడం కోసం కాటన్ అయితే తీసుకున్నా. సో మనకు కంపల్సరీ పెద్ద మంట రావాలంటే ముందు మాత్రం ఈ విధంగానే ఒక పీచు లాంటి దానికే ఈ విధంగా ఫైర్ అయితే వస్తుంది. తర్వాతనే దాన్ని తీసుకెళ్ళి కొంచెం పెద్ద కట్టె పుల్లలు కానీ ఇలాంటి ఏమైనా ఉంటే అందులో పెట్టి మనం అయితే మన్నించుకోవచ్చు. సో మీకు కొంచెం ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పేసి నేను ఇక్కడ పురికోసం అంటారు దీన్ని, లేదా మీ దగ్గర జ్యూట్ అని కూడా అంటారు, జ్యూట్ తాడని. సో ఇందులో నుంచి చిన్న చిన్నవి అవి ఉంటాయి కదా, సో దాని అయితే ఒక పీచులాగా నేను ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఏ విధంగా చేస్తున్నాను. సో వీటన్నింటినీ కలిపి ఒక ముద్దలాగా చేయాలనుకుంటారు, అంటే ఒక అది కూడా ఒక కాటన్ లాగా మనం తయారు చేయాలి ఈ విధంగా. సో అప్పుడైతే మనకి ఆ స్పార్క్కే మంట అనేది వస్తుంది. అలాగని చెప్పి మీరు కొంచెం కట్టెపుల్ల లాంటివి ఇలాంటివి ఉపయోగిస్తే మాత్రం మీకు మంట అయితే రాదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఏ విధంగా చూస్తున్నానో, ఒకసారి మీరు చూసి ఆ విధంగానే మీరు కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, దీన్ని మనం గ్యాస్ స్టవ్ ఇలాంటివి కూడా ముట్టించుకోవచ్చు, ఎందుకంటే ఆ గ్యాస్కి మన చిన్న స్పార్క్ అయితే సరిపోతుంది. సో అది కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. సో మీరు మాత్రం ఇది కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి ఎలా వాడాలో. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు కాటన్ పెట్టినప్పుడు తొందరగా మండింది, ఇప్పుడు ఎందుకు తొందరగా మండట్లేదు అని చెప్పేసి మీకు ఆ డౌట్ రావచ్చు. కాటన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మరీ అసలు చాలా సన్నగా ఉంటాయి అన్నమాట అందులో ఆ దారాలు అనేవి. సో అందుకని చెప్పేసి అది తొందరగా మండింది. అందులో ఒకటి నాకు వాడటం కూడా అంత త్వరగా రాలేదు. నేను డైరెక్ట్ ఆర్డర్ రాగానే సో నేను ఓపెన్ చేసి డైరెక్ట్ నేను వీడియో తీసిన అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం ప్రాక్టీస్ అయితే మీకు కూడా తొందరగానే ఈ విధంగా మన్నించవచ్చు అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇంతే మ్యాటర్గా దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగించనేది అది మీకే వదిలేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మ్యాచ్ బాక్సులు ఇలాంటివి అయితే దొరుకుతూనే ఉన్నాయి. సో మీరు కొంచెం వెరైటీగా ఉండాలి మన దగ్గర అనుకుంటే మాత్రం ఇలాంటివి తీసుకోండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అక్కడికి వెళ్ళి మీరైతే పర్చేజ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాస్ స్టవ్ కూడా ముట్టించాను నేను ఒకసారి, అది వితిన్ సెకండ్స్లో, అసలు సెకండ్స్లోనే అది ఫైర్ అనేది అయ్యిందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.